నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి వన్ ప్లస్కి సంబంధించి. సో వన్ ప్లస్ కూడా ట్విట్టర్లో ఒక సర్వే నిర్వహించింది. అంటే వాళ్ళకి సంబంధించిన ఆక్సిజన్ ఓఎస్ ఏదైతే ఉందో అది బెస్టా, లేకపోతే ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది కదా అది బెస్టా అనే దానికి సంబంధించిన సర్వే నిర్వహించింది. సో మొన్న షామీ కూడా ఇదే పని చేసింది. వాళ్ళ ఓఎస్ బాగుందా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎంఐయుఐ బాగుందా, లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించిన ఓఎస్ బాగుందా అని ఒక పోల్ నిర్వహించింది. కాకపోతే అక్కడ షామీకి తక్కువ ఓటింగ్ వచ్చింది. సో దాన్ని ఆ ట్వీట్ని ఏం చేసిందంటే షామీ డిలీట్ చేసేసింది. కాకపోతే వన్ప్లస్కి కూడా తక్కువ వచ్చింది, అయినా కూడా వన్ప్లస్ అనేది దాన్ని డిలీట్ చేయదు. వీళ్ళకి ఎంత వచ్చింది అంటే 42% వచ్చింది. ప్యూర్ ఆండ్రాయిడ్ ఏదైతే ఉందో దానికి 58% వచ్చింది, అయినా కూడా వన్ప్లస్ అలాగే ఉంచేసింది ట్విట్టర్లో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్కి సంబంధించిన స్మార్ట్ స్పీకర్స్ ఈకో ఏదైతే ఉన్నాయో అవి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో ఇండియాలో దొరకడం స్టార్ట్ అయిపోయాయి. సో మీరు పర్చేస్ చేయాలి అంటే ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్టయితే అమెజాన్కి సంబంధించిన ఈకో డాట్ ఏదైతే ఉందో 4,499 ఉంది. తర్వాత వచ్చేసి ఈకో వచ్చేసి 9,999 ఉంది. తర్వాత వచ్చేసి ఈకో ప్లస్ వచ్చేసి 14,999 ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్కి సంబంధించి, గూగుల్ అనేది రిప్లై అనే ఒక కొత్త యాప్ని లాంచ్ అయిపోతుంది. దాని ప్రకారం ఏంటి అంటే మనకు పాపులర్ యాప్స్ ఉంటాయి చూసారా, వాట్సాప్ అయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే పాపులర్ యాప్స్కి మనం ఏదైనా రిప్లై ఇచ్చేటప్పుడు కింద సజెషన్స్ వస్తాయి. ఎలాగైతే ఇప్పుడు మనం జీమెయిల్లో మీకు ఎప్పుడైనా మెయిల్ వచ్చింది అనుకోండి, మెయిల్ వచ్చినప్పుడు దాని కిందనే మనకు థ్యాంక్స్ లేకపోతే వెల్కమ్ అనో, లేకపోతే వాళ్ళు పంపించిన రిప్లైకి అంటే వాళ్ళు పంపించిన ఈమెయిల్కి తగ్గట్టు కింద ఆన్సర్స్ ఉంటాయి సార్, దానిలో మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని ట్యాప్ చేసి ఎలాగైతే సెండ్ చేయగలుగుతామో. సో అటువంటి యాప్ని గూగుల్ తీసుకొని రాబోతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం వాట్సాప్లో అయినా సరే దేనిలోనైనా సరే ఫాస్ట్గా రిప్లై వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రూ కాలర్కి సంబంధించి. సో ట్రూ కాలర్ అనేది నిన్నటి నుంచి సరిగా పనిచేయట్లేదు. సో దానికి రీజన్ ఒక్కరి మొబైల్లోనే కాదు, నా మొబైల్లోనే కాదు, దాదాపుగా అన్ని మొబైల్లలో వాళ్ళలో అందరికి కూడా ఇలాగే అవుతుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు ట్రూ కాలర్ అయితే ఏం సమానం చెప్పలేదు. డైరెక్ట్ మనకు ఎప్పటి నుంచి అయినా కాల్ వచ్చినప్పుడు అక్కడ మనకు నేమ్ డిస్ప్లే వస్తుంది కదా, సో ఇప్పుడు నేమ్ డిస్ప్లే చేయకుండా ఓన్లీ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ S8 S8 Plus సంబంధించి. సో S8 S8 Plus ఏదైతే ఉందో వాటికి ఆండ్రాయిడ్ ఓరియోకి సంబంధించిన అప్డేట్ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఒకవేళ మీకు దగ్గర కూడా ఈ మొబైల్ ఉంటే మీకు కూడా ఈ అప్డేట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీకి సంబంధించి. షామీ ఏం చెప్తుంది అంటే మేము ఇండియాలో మాకు సంబంధించిన మొబైల్ రేట్లు పెంచబోమని చెప్తుంది. మొన్న చూసుకున్నట్టయితే మేక్ ఇన్ ఇండియా, తర్వాత వచ్చేసి ఇంపోర్ట్ డ్యూటీ పెంచేశారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో అప్పటి నుంచి ఐఫోన్కి సంబంధించిన రేట్లు అనేవి మొత్తం పెరిగిపోయాయి, మీరు చూశారు కదా. సో అలాగే షామీకి సంబంధించిన రేట్లు మేము పెంచబోమని షామీ క్లియర్ చేసేసింది. సో మనం ఇండియాలో చూసుకున్నట్టయితే షామీ అసెంబ్లింగ్ అనేది పార్ట్స్ అనేవి తీసుకొచ్చి ఇండియాలో చాలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లింగ్ ఇక్కడే చేస్తుంది. సో అదే ఉద్దేశం కావచ్చు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు మార్జిన్ ఎక్కువ అయినా రాకపోయినా పర్లేదు, కాకపోతే మేము ఏమిటంటే రేట్లు పెంచబోమని చెప్పేసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మళ్ళీ చైనాకు సంబంధించి. సో చైనాకు సంబంధించిన హువై ప్లస్ ZTE మొబైల్ ఏవైతే ఉన్నాయో రెండు మొబైల్స్ మనకు సంబంధించిన డేటాని చైనా సర్వర్లోకి పంపిస్తున్నాయని అమెరికాకు సంబంధించిన కొన్ని నిఘా సంస్థలు హెచ్చరించాయి, CIA అటువంటి సంస్థలు. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు చైనా మనకు సంబంధించిన డేటాని వాళ్ళ సర్వర్లోకి పంపించుకోవడం. ఇంతకుముందు వన్ప్లస్ కూడా అలానే చేసింది, చాలా మొబైల్స్ అలానే చేసింది. సో దీనికి సంబంధించి హువాయి అయితే ఏం చెప్తుంది అంటే మేము ఇండియాలో మాకు సంబంధించిన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇటువంటి పనులు ఏం చేయాలని చెప్తున్నారు. కాకపోతే ఇటువంటి రూమర్స్ వస్తూనే ఉన్నాయి, పొగలేక నిప్పులేంది పొగ రాదు కదా. సో మొత్తానికి ఏంటి అంటే వేచి చూడాల్సిందే. మొత్తానికి చైనా మొబైల్స్ తోటి ముందు ముందు రాబోయే రోజులలో ఎటువంటి ముప్పు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి మీరు దీని గురించి మీరేమంటారు? చైనాకు సంబంధించిన మొబైల్స్ వాడడం మంచిదంటారా, వాడకపోవడం మంచిదంటారా? ఇండియాలో మరి మనకు చైనా మొబైల్స్ తప్ప వేరే మొబైల్స్కి సంబంధించిన బ్రాండ్స్ ఏం దొరకట్లేదు, అంత క్లారిటీ ఏం దొరకట్లేదు, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్కి సంబంధించి. సో ఫేస్బుక్కి సంబంధించిన కిడ్స్ యాప్ ఏదైతే ఉందో, ఫేస్బుక్ ఫర్ కిడ్స్ అనేది, అది మనకి ఇంతకుముందు లాంచ్ అయిపోయింది iOS ప్లస్ US మాత్రమే లాంచ్ అయింది, ఇప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్గా వచ్చేసింది. సో మీరు ఇప్పుడు ఫేస్బుక్ కిడ్స్ అంటే తెలుసు కదా, మన పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. అంటే కిడ్స్కి వాళ్ళకి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలి, సో ఇటువంటివి ఎవరితో చాటింగ్ చేయాలి, ఇవన్నీ పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. సో ఇది ఒక మంచి ఆప్షన్, మంచి యాప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రిలయన్స్ జియోకి సంబంధించి. సో రిలయన్స్ జియో అనేది మళ్ళీ రెడ్మీ నోట్ 5 ప్రో ఏదైతే ఉందో ఆ రెండు మొబైల్స్ కొన్న వాళ్ళకి 2,200 సంబంధించిన క్యాష్ బ్యాక్ ఇస్తారట. సో దానికోసం మనం ఏం చేయాల్సి
ఉంటుంది జియో సిమ్ పర్చేస్ చేసేసి ఆ మొబైల్లో ఇచ్చేస్తే వీళ్ళు ఓచర్స్ ఇస్తారు, 44 ఓచర్స్ ఇస్తారట 50 రూపీస్కి సంబంధించి. సో మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పటికే మనకు 100% క్యాష్ బ్యాక్ అనేటువంటి ఓచర్స్ ఇచ్చారు, కాకపోతే అవి ఎప్పటికీ అయిపోతాయో మనకు తెలియదు. ఇప్పటికే ఏంటంటే 2 సార్లు రీఛార్జ్ చేసుకున్నాను నేను, ఒకసారి 2 సార్లు మాత్రమే 50 రూపీస్ అయిపోయాయి, ఇంకా ఎంత 14 ఓచర్స్ అనేవి అలా ఉన్నాయి. సో ఈ 44 ఓచర్స్ యూజ్ చేయాలి అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, అని మొత్తానికి అయితే క్యాష్ బ్యాక్ అనేది ఈ విధంగా ఇస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్కి సంబంధించి. సో ఫేస్బుక్ కూడా 2 అలోహా ఫియానో అనే 2 స్మార్ట్ స్పీకర్స్ని లాంచ్ చేయబోతుంది. అంటే మనకి ఇప్పుడు ఎలాగైతే గూగుల్కి సంబంధించిన స్పీకర్స్ వచ్చాయో, తర్వాత వచ్చేసి యాపిల్కి సంబంధించిన స్మార్ట్ స్పీకర్స్ వచ్చాయి, తర్వాత అమెజాన్కి సంబంధించిన స్మార్ట్ స్పీకర్స్ వచ్చాయి కదా, సో అలాగే ఫేస్బుక్ కూడా 2 స్పీకర్స్ని లాంచ్ చేయబోతుంది. సో అది 15 ఇంచెస్ డిస్ప్లే తోటి జూలైలో లాంచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా 6కి సంబంధించి. సో నోకియా 6కి సంబంధించిన 4GB వేరియంట్ ఏదైతే ఉందో అది ఇండియాలో లాంచ్ అయిపోయింది. 20 నుంచి ఫ్లిప్కార్ట్లో మనం దీన్ని పర్చేస్ చేయొచ్చు అట. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 16,999 ఉంది. సో ఆ డే పర్చేస్ చేసినట్టయితే, అంటే లాంచ్ అయిన డే పర్చేస్ చేస్తే 2,000 క్యాష్ బ్యాక్ వస్తుందట, డిస్కౌంట్ వస్తుందట. అంతేకాకుండా దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 5.5 ఇంచెస్ స్క్రీన్ ఉంది, తర్వాత స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ ఉంది. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే తోటి, గొరిల్లా గ్లాస్ తోటి, 16+8 MP కెమెరా తోటి, 3000 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ అనేది లాంచ్ అయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటోకి సంబంధించిన ఫ్లాగ్షిప్ ఫోన్ Z2 Force మొబైల్ ఏదైతే ఉందో అది ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో ప్రైస్ చూసుకున్నట్టయితే 34,999 ఉంది. ఆండ్రాయిడ్ ఓరియో తోటి 5.5 ఇంచెస్ స్క్రీన్ తోటి ఈ మొబైల్ అనేది ఉంది. అయితే దీనిలో ఏంటంటే డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇచ్చారన్నట్టు, మన గ్లాస్ పగిలిపోయినా డ్రాప్ అయ్యి కింద పగిలిపోయినా, సో దానికి గాను వాళ్ళు 4 ఇయర్స్ స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీ ఇచ్చారు. సో 6GB ర్యామ్ ఉంది దీనిలో, తర్వాత వచ్చేసి స్నాప్డ్రాగన్ 835కి సంబంధించిన ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఓరియో తోటి మొబైల్ అనేది లాంచ్ అయింది. సో ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ న్యూస్.